ఏదైనా మాట్లాడితే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతారండి వైసీపీ వాళ్ళు. ఏది మాట్లాడు బూతులు తిడతారు, వెటకారాలు చేస్తారు, దాడులు చేస్తారు, కేసులు పెడతారు. ఈ పరిస్థితి మారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దానికి సంసిద్ధంగా నేను పనిచేస్తున్నాను, దానికి సిద్ధపడి పనిచేస్తున్నాం. అలాగే చాలా కాలంగా ఇదే ముఖ్యమంత్రి గుంటూరు ఛానల్ కోసం మన రైతాంగం అందరికి చాలా రోజులుగా ఆయన ప్రామిస్ చేశారు, తిరుగుతున్నప్పుడు మేము ఇచ్చేస్తాం, చేసి స్టార్ట్ చేస్తామని చెప్పి. ఈరోజు రైతాంగం వచ్చి ప్రశ్నిద్దాం, ఆయన ఇద్దామంటే ఆపుదామంటే వాళ్ళందరినీ పోలీస్ చేత అరెస్ట్ చేయించారు. ఈరోజున పోలీసు ఆయన దగ్గరికి రాకుండా అడ్డుపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు అనుకున్నారు మనందరం కలిపి, బాధ్యత ఈరోజు తీసుకోండి. ఈరోజున వచ్చే 24కి మీరు ఇక్కడున్న ప్రతి యువకుడు, ప్రతి ఆడపడుచు, ప్రతి పెద్దవారు వైసీపీ ఇంకొకసారి కనుక వస్తే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుద్ది. నేను నిజంగా నాకు నా జీవితం కష్టాలు లేవు మీకు చెప్తున్నాను. పెద్ద డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు, కానీ నా తండ్రిది చిన్న ఉద్యోగి, నన్ను ఎప్పుడు కష్టాల్లో పెంచలా. కానీ నాకు నా కష్టాలు తెలియవు. నేను కన్నీరు కార్చిందల్ల చిన్నప్పటి నుంచి నా ఎదురింటికో, నా పక్కింటి వాళ్ళకో, నా దూరంగా తెలిసిన వాళ్ళకో పేపర్ చదివితే వాళ్ళ కష్టాలు నా కష్టాలని, వాళ్ళ కన్నీళ్ళు నా కన్నీళ్ళని. నిజంగా నా కష్టాలు నిజంగా చెప్పాలంటే నా కష్టాలు మామూలు కష్టాలు, తట్టుకునే కష్టాలు కష్టాలండి ఇవి. నా కుటుంబంలో చాలామంది పిల్లలు, నా కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉంటారు, మీరు చెప్పే కష్టాలు ఏవి కష్టాలు కావు. భర్త వ్యవసాయం చేసి పంట సంపాదించి డబ్బు అమ్మి వచ్చిన పంట అమ్మిన డబ్బుతో వస్తే బిడ్డలకి ఏదైనా చదివిద్దాం, బిడ్డలకైనా కొందాం. అలాంటి తండ్రి చనిపోతే దిక్కు మొక్కు లేక ఇద్దరు ఆడబిడ్డలను పెట్టుకుని ఒక చెల్లి ఈ రోజున ఏమైపోతుంది, మగాడు లేడు, ఎవరు లేరు, ఏమి చేయాలని కన్నీళ్ళు. అవి నిజమైన కష్టాలు. ఇవే చెప్తాను మా కుటుంబ సభ్యులకి. ఎందుకంటే నాకు నిజంగా నాకు నేను వ్యక్తిగతంగా నేను కష్టాలుగా ఏది తీసుకోను. దెబ్బలు తిన్నాం, ఫెయిల్ అవుతాయి, ఆర్థికంగా పోతాం, కానీ నిలదొక్కుంటాం. కానీ మనుషులు పోయే కష్టాలు, పంట చేతికి రాకొచ్చే కష్టాలు, ఇవి చాలా గడ్డు కష్టాలు. ఇవి చాలా గడ్డువైనవి. నేను ఇవన్నీ చూసి ఒక ఉద్యోగం, మీరు యూత్ ఉన్నారు ఇక్కడ, మీరు 10వ తరగతి నుంచి 12వ తరగతికి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్కి వచ్చే ఉద్యోగం కావాలని కోరుకుంటాం, మన సొంత కాళ్ళ మీద నిలబడాలని కోరుకుంటాం. డిగ్రీ అయిపోయేటప్పటికి ఉద్యోగం రెడీగా ఉంటుందని నమ్ముతాం. ఉద్యోగాలు లేవే ఇక్కడ, జాబ్ క్యాలెండర్ లేదే. ఎవరిని అడుగుతాం జాబ్ క్యాలెండర్ లేకపోతే? ముఖ్యమంత్రులను అడగమా, ఎమ్మెల్యేలను అడగమా? గిట్టుబాటు ధర లేకపోతే మనం ఎమ్మెల్యేలని, ఎంపీలని, మనం మంత్రులు నిలదీయమా అని మీరు ఇష్టానికి మాట్లాడేస్తారా? నేను కోరుకుంటుంది మీకు గుండె ధైర్యం ఉండాలి, మీరు ధైర్యంగా మాట్లాడాలి. గొడవ పెట్టుకోమని నేను చెప్పట్లా, కానీ మీరు మీ కోపం వాళ్ళ అధికారం తీసేస్తున్న భయం ఉన్నప్పుడు మీ దగ్గర వచ్చి మాట్లాడకపోతాడు. కానీ వాళ్ళు మీ ప్రతి ఒక్క యువకుడి దగ్గరికి వచ్చి, ప్రతి ఆడపడుచు దగ్గరికి వచ్చి, ప్రతి పెద్దవారి దగ్గరికి వచ్చి మీరు కోపగించదు మేము చేస్తామని మాట్లాడు. కానీ 2020 వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఎల్లుండి పెట్టుకుంటే ఎల్లుండి, నేను మేము సంసిద్ధమే. నిండా మునిగిపోయినడికి చలి ఏంటనో సామెత ఉంది. మేము రాజకీయాల్లో ఉంటాం, ఎక్కడికి పారిపో మాట. 2009లో చాలామందికి తెలియదు, ఈరోజు ఎందుకు చెప్పాలనిపిస్తుంది. నేను ఎందుకు తిరిగి రాజకీయాల్లో ఉన్నానంటే ఒక మాట ఇచ్చినప్పుడు ప్రజలకి, ప్రజల కోసం మేము నిలబడతామని చెప్పి 2009లో ఒక మాట ఇచ్చి మేము దాన్ని నిలబెట్టుకోలేనప్పుడు అది నన్ను తినేసి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏ మాట ఇది ఇచ్చో ఆ మాట కోసం నిలబడటానికి, అది గెలుపు ఓటమి ఏదైనా రాని, ప్రజల కోసం పోరాటం చేస్తాం నిలబడతామని చెప్పి ఇచ్చిన మాట వమ్ము కాకూడదని చెప్పి నేను జనసేన ప్రారంభించాను. మీరు చూస్తూనే ఉన్నారు, దెబ్బలు తిన్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేము తట్టుకొని నిలబడుతున్నాం. దేనికంటే ఇది మా సైద్ధాంతిక బలం. ఒక మాట ఇస్తే దానికి నిలబడాలి. ఎలాంటి మాట? ప్రజలకి, కష్టాలు ఉన్న ప్రజలకి, దారిద్ర్యం ఉన్న ప్రజలకి, ఆపదలు ఉన్న ప్రజలకి చాలా చిన్న అడుగుతారు, మాకు ఏదైనా చిన్నపాటి చదువులు ఇవ్వండి, చిన్నపాటి వెసులుబాటు అడుగుతారు. అవి చేస్తామని చెప్పి వచ్చిన తర్వాత ఒక నిరుద్యోగం ఉంటాడు,
అన్న మాకు ఉద్యోగాలు కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి, 2.5 లక్షలు ఉద్యోగాలంటే బాబు మీ అందరికి మేము ఉద్యోగాలు చేస్తాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు. చెయ్యి అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ ఎవరు స్టైల్ వాళ్ళు ఉంటుంది అనుకోండి చెయ్యొచ్చు, నేను కాదంట్లా. కానీ మాట ఇచ్చిన తర్వాత నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. మాట ఇచ్చిన తర్వాత ప్రజాసమక్షంలో మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఎలా వెళ్ళిపోతావు? ఈ జనసేనలో బఫున్ ఒకరు ఉన్నాడు, జోకర్ లాగా ఉంటాడు, దేనికి పనికిరాడు. చూడ, ఉన్నారే మాత్రం హైట్ ఉంటాడు, ఉపయోగం లేని వ్యక్తి. ఏం చేసావు నువ్వు గత 5 ఏళ్లలో? ఏం చేసావా? 5 ఏళ్ళు ఏం చేయలేదు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిచ్చారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నీకు నీ ఓటు శాతం ఏంటో చూసుకో ఒకసారి. నువ్వు డివిజన్ అధ్యక్షుడిగా 64 మందిని పోటీ పెట్టాడు పనికిమాలని, ఒక్కడైనా గెలిచాడా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 22 మందిని పెట్టావు, ఒక్కడైనా గెలిచాడా? ఎందుకే మీరందరూ మా ఊహం మాడతారు? సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలు మేము చూస్తాం, మేము చూస్తాం. ఏం చూసేది మీరు? పనికిమాల పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఇక్కడ పనికిమాలనోడు, ఇక్కడ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తారట. గుంపు కోస్తేనే ఏం పేకలైపోయారు. విడివిడిగా వచ్చి ఏం చేస్తారు మీరు? విడిగా వస్తారంటారు, గుంపుగా అంటారు అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే కనుక పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ చెంచాలకు కానీ వాళ్ళ తొత్తులు కానీ చెప్తున్నారు. దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేస్తాను చెప్పండి. మీరు మొబైల్ అయితే కనుక చంద్రబాబుతో పోటీ చేద్దామా, బీజేపీతో పోటీ చేద్దామా, కమ్యూనిస్ట్ పార్టీలతో పోటీ చేద్దామా, బీఎస్పీతో పోటీ చేద్దామని చెప్పని సవాడ దద్దమ్ములు. మీరు జగన్ గారి గురించి నా గురించి మాట్లాడతారా? పనికిమాలని ఎదవని మీరు, దేనికి పనికిమాలని చవట్లు మీరు అందరూ కూడా. మీరు పనిచేస్తే గత 5 ఏళ్ళలో మీరు ఏం పీకారని చెప్పి చెప్పండి. ఈ 3 ఏళ్ళలో నేను చేశాను చెప్పగలుగుతాను. ఇంత అభివృద్ధిని కళ్ళు దొబ్బినాయి మీకేమన్నా? ఇంత అభివృద్ధి జరుగుతుంటే, గడప గడపకి నేరాధనాలు పలుకుతుంటే ఏంద్రా మీరు చేసేది? చిల్లర రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు, ఈ పనికిమాల రాజకీయాలు, ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ తొత్తులకి ఇవన్నీ కూడా అలవాటైపోయినాయి. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ మాట్లాడు, నన్ను వైసీపీ నాయకులు తిడుతున్నారని చెప్పని సామెత ఒకటి ఉంది నా అని చెప్పని. మరి నువ్వు మమ్మల్ని గెలిదు, మిమ్మల్ని గెలకమా? నువ్వు ఆ వైఎస్ఆర్సీపీ జగన్ గారి గురించి మాట్లాడితే జగన్ గారి గురించి వ్యక్తిగతంగా నువ్వేం మాట్లాడలేవు, కానీ నీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు. చంద్రబాబు ఏడ్ చేశాడు, నువ్వెంతరా బాబు బచ్చగడ్డి? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, సంక్షేమ ప్రభుత్వానికి సంక్షేమాలు అమలు చేయడంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియపరచుకుంటూ, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబులు గుంపులకు వచ్చినా సింగల్కి వచ్చినా దేనికి పనికిరానని చెప్పి మీరు తెలియపరచుకుంటారు. మహేష్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాను. అడొక ఎదవా, దద్దమ్మ చవట, దేనికి పనికొస్తాడు? భూ కబ్జాదారుడు. మొన్నే వాళ్ళ అన్నయ్య పేరుతో కబ్జా చేస్తే దాన్ని విడిపించడం జరిగింది. స్థలాలు ఆక్యుపై చేసేవాళ్ళు, వడ్డీలకి జనాలని పీడించుకుని తినేవాళ్ళు, జనాలు డబ్బులు ఎక్కొట్టేవాళ్ళు, వాళ్ళ మా గురించి మాట్లాడేది. ఒక స్థాయి ఉండాలి నాతో మాట్లాడాలంటే. వాళ్ళ కెపాసిటీ ఏంటి? అడుక్కుతూనే నాయుడు. వాళ్ళ నా గురించి మాట్లాడేది. నా గురించి తెలుసు, ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచా, ఇక్కడ మంత్రి అయ్యా, ఇక్కడ ఏం చేస్తాను నాకు తెలుసు. డిపాజిట్లు రాని వాళ్ళు వాళ్ళు కూడా నా గురించి మాట్లాడతారా? యదవుల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. దసరా నుండి అసలైన జనసేన ఏంటనేది చూపిస్తామని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. దీని మీద మీరే ఉంటారు సార్? అంటే దసరా బుల్లోళ్ళు వస్తుంటారు, దసరాకి సంక్రాంతికి గంగిరెద్దులు వస్తుంటాయి, దసరాకి బుల్లోళ్ళు వస్తుంటారు అని చెప్పని. దసరా బుల్లోడు అని వస్తాడు, బయటకు వస్తాడేం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆయన కాడి నుంచి కానీ, అంతకుముందు రాజకీయ పార్టీ పెట్టిన కానీ, ప్రతిరోజు మనుషుల్లో జనాల్లో ఉన్న వ్యక్తే. ఆయన చూసి నేర్చుకో, సిగ్గు తెచ్చుకో, జనాలకు ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలని చెప్పనిది. వారానికి ఒక రోజు వచ్చి కాల్ షీట్ ఇచ్చేవాడి నువ్వు ఆ దసరాకు వచ్చి మాట ఏం చేస్తావు? దసరాకు వచ్చి ఏం చేస్తావయ్యా? దసరా వేషాలు వేసుకోవాలి జనాల దగ్గర. అసలు వేసేది వేషాలు కదా, ఆ యాసలు అందరికీ తెలిసిన విషయాలే. దయచేసి ఈ మాటలు ఇవన్నీ మానేసి నువ్వు జనాలకు ఏం చేయదలుచుకో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చెప్పు అంతే తప్ప, నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఏదో సార్ నా 8 సుమ్మలు తీసాం కదా అని చెప్పని మొన్న చెప్పాను కూడా, ఇంతకుముందు కూడా చెప్పాను. 8 సుమ్మలు తీసుకున్న డీజిల్ బొక్క తప్ప ఆయనకేం ఉపయోగం లేదు.